హుకుంపేట్ మండల పరిధిలో గల మత్స్యపురం పంచాయతీలో సర్పంచ్ భర్తను సర్పంచ్ హోదాలో కూర్చోబెట్టి గ్రామసభ నిర్వహించారు పంచాయతీ సెక్రటరీ. ఈ వ్యవహారంపై ఉప సర్పంచ్ పాత్రుడు మాట్లాడుతూ ఈ సెక్రటరీ విధులకు వచ్చే విషయంలో సమయపాలన పాటించాడు, వచ్చిన తూతు మంత్రంగా విధులు నిర్వహిస్తాడు, దీని వలన గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, గిరిజనులను చాలా చులకన భావంతో చూస్తారు, పంచాయతీలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లతో పనిలేదనే నిర్లక్ష్యం దీనికి నిదర్శనం. సర్పంచ్ అందుబాటులో లేకపోతే ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించాలి, పంచాయతీకి సంబంధం లేని సర్పంచ్ భర్త ఆధ్వర్యంలో కొనసాగించిన గ్రామసభ విధులు సక్రమంగా నిర్వహించాడు, సమయపాలన పాటించడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఈ సెక్రటరీపై అనేక ఫిర్యాదులు, గిరిజనుల్లో వ్యతిరేకత లంచం డిమాండ్ చేసిన విషయమై పూర్తి ఆధారాలతో మీడియాలో అనేక కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం అధికారులకి తెలియాలి. ముడుపులు తీసుకోవడం వల్లే చర్యలు తీసుకోలేదనే విషయం నేరుగా కనిపిస్తోందని సంబంధిత అధికారులు కొమ్ముకాస్తున్నారనేది అందరూ నేరుగా చూస్తున్నారు. కనీసం జిల్లా అధికారులైనా ఈ సమస్యలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుని గిరిజనులకు అందుబాటులో ఉంటూ సక్రమంగా విధులు నిర్వహించే వారిని మా సచివాలయంలో సెక్రటరీగా నియమించాలని ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉగుంపేట మండలం స్థానిక మత్స్యపురం గ్రామ పంచాయతీలో కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పని ఈరోజు ఆ గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ మన పాత్రుడి గారు మన ముందున్నారు. అసలు ఈ గ్రామంలో సచివాలయం కూడా ఉంది, మరి ఇక్కడ సచివాలయంలోనే గల సెక్రటరీ కానీ అక్కడ సిబ్బంది కానీ అంటే వీటిపై పూర్తి స్థాయిలో వీరి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తున్నారా లేదా, అలాగే ఈ పంచాయతీలో ఉన్న సర్పంచ్ అని ఇక్కడ పట్టించుకుంటున్నారా లేదా అనేది వాళ్ళే అడిగి తెలుసుకుందాం. ఏమండి ఇప్పుడు మరి ఇక్కడ ఈ పంచాయతీలోనే ఒక సర్పంచ్ ఉన్నారు, ఒక సెక్రటరీ ఉన్నారు, మీ సమస్యలు ఏమని తెలియజేస్తే వెంటనే స్పందిస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సెక్రటరీ ఏ స్పందించట్లేదు, రేపు మీటింగ్ అంటే ఇప్పుడు మీటింగ్ అంటే ఇప్పుడే చెప్తాడు, మనకు ఎటువంటిది కూడా పూర్తి తెలియదు. ఇప్పుడు దాకా బీసీ పోయి సమస్య అవుతుంది, బీసీ పోవడం లేదు, తర్వాత ఎలాగే ఈది రేట్లు లేదు, ఏది చెప్పినా కూడా ఒక్క గంట అక్కడ ఎక్కడ ఉంటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. అసలు మనకు సర్పంచ్కు మరి చెప్తున్నాడో లేదు తెలియదు, సర్పంచ్ వాళ్ళిద్దరు మరి ఏ రకంగా కూడా మాకు పూర్తిగా మాకు అందించట్లేదు. అంటే ఇప్పుడు మీకు వైస్ చైర్మన్ అంటే మీరు ఇక్కడ వైస్ సర్పంచ్గా మీకు ప్రతి విషయం మీకు తెలియజేస్తున్నారు, ఇక్కడ జరిగేది ఏ విషయం కూడా మాకు చెప్పట్లేదు, ఏ విషయం కూడా చెప్పారు. ఈరోజు గ్రామసభ అన్నారు, కనీసం ఒక్క 10 మంది అయినా కనీసం అక్కడ సీఎస్ డబ్ల్యూకో లేకపోతే అంగన్వాడికో ఇక్కడ పంచాయతీలు ఉన్న పరిధిలో ఉన్నటువంటి నా ఉద్యోగస్తులు అందరూ కూడా తెలిసే బాధ్యత సెక్రటరీ ముందుగా మేము హెచ్చరించాం. ముందుగా పంచాయతీ తీర్మానం అన్న తర్వాత ముఖ్యం కాబట్టి ఆ గ్రామసభ ముందుగానే ముందు 3 రోజుల ముందే ఏ ఏజెండా పరంగా మాకు నోటీస్ ఇవ్వమన్నారు. నోటీస్ ఇస్తే మేము వస్తాం లేదు లైదించి ముందు ఇక్కడ అదేం పట్టించుకోవడం ఆవిడ లేకుండా మనం ఇలా తీర్మానం చేయడం కరెక్ట్ అని అంటారా? అది కరెక్ట్ కాదు, అది ఒక సర్పంచ్ లేకుండా మనం తీర్మానం చేయకూడదు, సర్పంచ్ కూర్చోకూడదు అసలు మనం అలాంటిది. మరి యారు సెక్రటరీ సర్పంచ్ గారు మరి అది ఏం చేస్తున్నారో చేస్తున్నట్టు మాకు పూర్తి తెలియదు. అంటే మీరు చివరిగా ఏడు చెప్పాలనుకుంటున్నారు మీ పంచాయతీ కోసం, మీ సెక్రటరీ గురించనే అక్కడ ఇక్కడ మీకు జరుగుతున్న దీనికోసం? అంటే ఈ సెక్రటరీ అయితే ఇక్కడ 2 పంచాయతీలకు 3 పంచాయతీలకు అక్కడ ఇన్ఛార్జ్ అంటాను, ఏ రోజు వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. మాకైతే ఈరోజు మీటింగ్ అంటే అప్పుడే ఒక గంటలో ముందు ఫోన్ చేస్తారు, మాకు మీటింగ్ రండి అంటే మేము అప్పుడు ఎలాగే ఎవరు వెళ్ళలేదు, ఏ వార్డు నెంబర్ వెళ్ళలేదు, మాకు 8 వార్డు ఉన్నది, ఆచార్యంలో ఇద్దరు మాట్లాడదు, మిగతా వాళ్ళు ఏమయ్యారు, అక్కడ సరైన సమాధానం ఇస్తే కదా వాళ్ళు వస్తారు, నోటీస్ పంపించారు ముందు 3 రోజుల ముందు, అలాంటిది ఏం లేదు. అలాగే ఇంకొకటి మాకు ఇది చెత్త నడిపిస్తారు కదా అది కూడా అది ఎంత డబ్బులు వచ్చిందన్నారో ఎంత వచ్చిందో ఏంటో కూడా తెలియదు. ఈరోజు బీసీ పోవడం అని ఇప్పుడు 3 మీటింగ్ ఉంది బీసీ పోవడం అని చెప్పి బీసీ పోవడం లేదు, మాకు సరైన పట్టింపు చూసుకోవడం లేదు సెక్రటరీ. అంటే ఇప్పుడు మన ఇక్కడ మత్స్యపురం పంచాయతీ వైస్ సర్పంచ్ కథనం ప్రకారం ఏమిటంటే ఇక్కడ పనిచేస్తున్న సెక్రటరీ కనీసం ఇక్కడ మాకు అందుబాటులో ఉండట్లేదండి, ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు రావట్లేదో కూడా తెలియట్లేదు, అలాగే ఈరోజు మీరే చూశారు కదా మీ కళ్ళ ద్వారా మీరే చూశారు మీడియా ద్వారానే, అసలు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక గ్రామంలో ఏమైనా అంటే ఏమైనా ఒక కార్యక్రమం చేపట్టాలన్నా ఏదైనా అంటే ఒక భవన నిర్మాణం కానీ అలాగే ఇతరేతర ఏ నిర్మాణం అయినా సరే గ్రామానికి సర్పంచ్ గ్రామ సర్పంచ్ గారు ఉండి తీర్మానం చేయాలండి గ్రామస్తులందరితోనైనా. ఈరోజు గ్రామ సభను పిలిచారు, అక్కడ కనీసం 10 మంది కూడా లేరు. అసలు అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక 3 రోజుల ముందు ఇక్కడ ఉన్న వాలంటీర్లు కానీ లేకపోతే ఇక్కడ మన అంటే ఇక్కడ ఉన్న అధికారులకు అలాగే సర్పంచులకు గ్రామ వాలంటీర్లకు వార్డు మెంబర్లు అందరికీ కూడా తెలియజేసి పలానా రోజు ఉందని చెప్పాలండి, కానీ అలా కూడా వ్యవహరించడు. ఇదిగో మీటింగ్ అంటే ఇప్పుడు మీటింగ్ అంటే అప్పుడే ఫోన్ చేస్తాడు, ఈరోజు మీటింగ్ అంటాడు, వాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు. ప్రజల్ని దీనివల్ల ఈ సెక్రటరీ వల్ల చాలా అన్యాయం అవుతుంది. అంటే ఇవాళ అంటే విషయం ఏంటంటే మాకు తెలిసి ఇక్కడ ఒక టవర్ ఒకటి మీకు గ్రాంట్ అయింది, ఈ టవర్కి తీర్మానం ఏమైనా జరిగిందా ఈరోజు మాట్లాడారా? ఈరోజు గ్రామ సభలో తీర్మానం అయినారు, ఇద్దరు వార్డు వైస్ సర్పంచ్ వార్డు మెంబరు
ఒక ఎంపీటీ సచ్చండి ఎవరు లేదు ఎవరికి తెలియదు అంటే ఎందుకు ఎవరు తెలియదు అది మేము అప్పటికప్పుడు ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి నా బాగాలేదు కాబట్టి రమ్మని చెప్పి మేము వెళ్ళామంతే అది ఆ ప్రెసిడెంట్ మరి సెక్రటరీ దగ్గర కూర్చొని మరి రేడ్ చేసినారు చెప్పాలి సందగలు పెట్టి పెట్టిన తప్ప వాళ్ళందరినీ కూడా విషయం కూడా పూర్తి చెప్పట్లేదు ఇప్పుడు సర్పంచ్ లేకుండా తీర్మానం ఎలా చేశారు మరి మీరైనా సర్పంచ్ లేకుండా మరి సూపర్ సర్పంచ్ కూర్చున్నాడు ఆధారాలు మరి ఏం మాట్లాడుకోని తెలియదు కదా మరి అంతేకాని తప్ప కానీ మనకు మీరు ఉండాలా లేదు సర్పంచ్ ఉండాలని కూడా జ్ఞానం లేదన్నమాట సెక్రటరీ సర్పంచ్ ఉంటేనే అవుతుంది లేదు అవ్వదు లేకపోతే అని మాత్రం అతను తెలియడం లేదు మేమేం చేసి సరిపోద్దన్న ఉద్దేశంతో అతను ఇలా ప్రవర్తిస్తాను అంటే మీరు ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలోనే అంటే మీరు ఇన్నేళ్ళు బట్టి రాజకీయంలో ఉన్నారు మీకంటూ ఒక మంచి గుర్తింపు ఉంది అలాగే మీకు దీంట్లో చాలా అనుభవజ్ఞులు కూడానా అసలు సర్పంచు లేకుండా అంటే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే చాలా విలువలతో కూడుకున్న వ్యక్తి రమ్మంటారు ఉన్నా లేకపోయినా సరే తీర్మానం చేసేస్తున్నారు ఈ నేడు బాధాకరమైన విషయం అంటే మనం కూడా చూసాము ఏవో అనిక అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల సర్పంచ్ లేదని చెప్పిన తర్వాత అంటున్నారు కానీ నేడు సూపర్ సర్పంచ్ను కుర్చీలో కూర్చోబెట్టుకొని ఇక్కడ ఈరోజు తీర్మానం చేశారని చెప్పని ఆయన అంటున్నారు అది పద్ధత కాదు మరి నిజంగా ఏంటంటే ఈ సెక్రటరీ సర్పంచ్ మరి ఇక్కడ ఏడ్ చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థమవట్లేదు అలాగే ఉండొచ్చా అనేది కూడా మీరు మరి ఉన్నతాధికారులే తెలియజేయాలని అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ సెక్రటరీపై అంటే ఈ సెక్రటరీ తిన్నాదిపై అనేక ఆరోపణలు అయితే మాత్రం ఉన్నాయి ఒక అంటే ప్రజల నుంచే కాదు అధికారుల నుంచి కూడా మనోడిపై ఏంటంటే అనేక కంప్లైంట్లు వెళ్తున్నాయి నిన్న కాక మొన్న ఈ మన ఉక్కుంపేట మండల పరిషత్ ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా ఆయనపై డైరెక్ట్గా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు వాళ్ళు ఇలాగ ఎలా చేశారని చెప్పాను అలాగే గతంలో కూడా మనం చూసుంటాము గిరిజనులు సాల్వెంట్స్ కానీ వెళ్తే డబ్బులు తీసుకున్నాడు అనేది ఏకంగా గిరిజనులే మీడియా ముందుకు వచ్చి తెలియజేశారు అయినా సరే ఇప్పటికి వచ్చి వాళ్ళు చర్యలు తీసుకోలేదు అంటే దీని ప్రకారం చూస్తే దీని వెనకాతల అనేక మంది కొమ్ము కాస్తున్నారు అన్నది మనకి ఇది అవుతుంది మరి గిరిజనులకు సేవ చేయడానికి వేసినప్పుడు మరి ఇలాగా చేస్తున్న సెక్రటరీపై ఇప్పటికైనా చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని ఈ గ్రామానికి అంటే సక్రమంగా గిరిజనులకు అందుబాటులో ఉంటూ సేవ చేసే వ్యక్తిని పంపిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.